Hi friends, my name is Kallanam Shankar. Today we are discussing about lens maker's formula in refraction of light at curved surface. This lens maker's formula nunchi already oka video chesamo. So idi ippudu cheppe method idi varaku chesina video kante chana easy kani idi endante koddiga lengthy ga untundi ante process ane chana mandiki n1 sin I is equal to n2 sin r ane manaki Snell's law teeskuntam. So danni base chesukoni μ1 sin I is equal to μ2 sin r అనే కొడి ఆల్్రెడీ ఒక రే డయాగ్రామ్ సి రే డయాగ్రామ్ ఇది ఆల్్రెడీ వీడియో చేశాను కైనప్పటికీ కూడా ఈ క్లాస్ లో కూడా మనము డిస్కస్ చేసాం సో లెన్స్ మేకర్స్ ఫార్ములా అనేది ఎలా వస్తుంది అనేది మనకి టెక్స్ట్ బుక్ లైనా సో వేరే ఎక్కడ కూడా కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది అంటే కొద్ది ఎక్స్‌ప్లనేషన్ అనేది కొద్ది షార్ట్ కట్ లో ఎక్కువ ఇచ్చింటాడు సో మనము ఈ వీడియోలో దాన్ని కొద్దిగా క్లియర్ గా తెలుసుకుందాం సో ఆ ఫార్ములా అనేది ఎలా తీసుకుంటాం n2/v-n1/u n2-n1/r అనే ఒక ఇమేజ్ ఫార్మేషన్ ఫార్ములా తీసుకుంటాడు నెక్స్ట్ n1/v-n2/u n1-n2/r అనేది ఇంకో ఫార్ములా తీసుకొని ఆ రెండు నడిసన్ చేసి అక్క నుంచి ఒక ఫార్ములాని తీసుకొని ఆ ఫార్ములాకి మళ్ళీ సైన్ కన్వెన్షన్ అప్లై చేస్తారు సో ఇలా లెంతీగా ఉంటుంది కానీ అయినప్పటికీ కూడా మనకి ఈ ప్రాసెస్ అనేది అండర్స్టాండ్ చేసుకోవాలంటే కూడా ఇప్పుడు చెప్పే క్లాస్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అట చూసినప్పుడు మాత్రమే మీకు ఈ టోటల్ లెన్స్ మేకర్స్ ఫార్ములా అనేది పాయింట్ టు పాయింట్ ఎలా వచ్చింది అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది సో మనం టాపిక్ లోకి వెళ్దాము సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఆల్రెడీ ఒక డయాగ్రామ్ తీసుకున్నాము సో టూ డయాగ్రామ్స్ అనేది ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి ఫ్రమ్ ద లైట్ రే విల్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ఇక్కడ రాస్తాను n1 అండ్ దిస్ ఇస్ ద n2 n1 ఇస్ ద ఎయిర్ మీడియం n2 is the glass medium is the glass kavalante manaki ikkada chudandi idantha total kuda glass medium so chudandi so idantha kuda manaki glass medium idi varaku water ani cheppanu manaki lens makers formula lens ante glass kabatti manam glass ni teeskuntam so this is the denser so this is the rarer so rasam kada air medium ani cheppamo so denser medium so ikkada observe chesinatlayite manaki first this is the one of the object పాయింట్ ఓ ఇస్ ద పాయింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ నుంచి రే అనేది ఇలా ట్రావెల్ అవుతుంది సో ఇలా ట్రావెల్ అయ్యి ఏ సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తుంది స్ట్రైక్ ఏ బై కాన్వెక్స్ సర్ఫేస్ స్ట్రైక్ ద స్ట్రైకింగ్ కాన్వెక్స్ సర్ఫేస్ స్ట్రైకింగ్ కాన్వెక్స్ సర్ఫేస్ సో ఈ పాయింట్ దగ్గర అనేది ఈ ఇన్సిడెంట్ రే స్ట్రైక్ చేస్తుంది స్ట్రైక్ చేస్తేనే అక్కడ పాయింట్ ఏ అని అనుకుంటాం వెంటనే ఏమవుతుంది ఒక నార్మల్ అనేది ఫామ్ అవుతుంది మనకు తెలుసు ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ రే అనేది సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తుందో కర్వ్డ్ సర్ఫేస్ ని వెంటనే నార్మల్ ద నార్మల్ ఈస్ పాసింగ్ త్రూ అలాంగ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ డాట్ లైన్ ఈస్ ద నార్మల్ దిస్ డాట్ లైన్ ఈస్ ద నార్మల్ గా డ్రా చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఒక రిఫ్రాక్టెడ్ రే ఫామ్ అవుతుంది దట్ రిఫ్రాక్టెడ్ రే ఇస్ బియాండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ రీచ్ ద పాయింట్ ఐ సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ చూడు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ తీసుకున్నాం ఈ ఆబ్జెక్ట్ నుంచి ఇలా ఎప్పుడైనా ప్రిన్సిపల్ యాక్సెస్ మీద ఆబ్జెక్ట్ ని తీసుకున్నప్పుడు ఇది ఇన్సిడెంట్ రే 1 నెక్స్ట్ ఇంకొక ఇన్సిడెంట్ రే ఉంటుంది ఆ ఇన్సిడెంట్ ఎలా ఉంటుందంటే అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ సో ఇక్కడ నుంచి ఇది స్ట్రైక్ చేస్తుంది సో వెన్ ద లైట్ రే ఇస్ పాసింగ్ త్రూ అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ద లైట్ రే ఇస్ అన్డీవియేట్ అనే మనకి ఒక కండిషన్ తెలుసు నెక్స్ట్ ఇంకో కండిషన్ ఉంది వెన్ ద లైట్ రే ఇస్ పాసింగ్ త్రూ అలాంగ్ ద పోల్ ద లైట్ రే ఇస్ అన్డీవియేట్ ఇక్కడ లైట్ రే అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పొచ్చు లేదంటే ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఇస్ పాసింగ్ త్రూ అలాంగ్ ద పోల్ అని కూడా చెప్పొచ్చు సో ద లైట్ రే ఇస్ అన్డీవియేట్ సో ఇది ఇన్సిడెంట్ రే అవుతుంది ఇది రీఫ్రాక్టెడ్ అవుతుంది టూ ఇన్సిడెంట్ రే అనేది ఇంటర్సెక్ట్ అయితే పాయింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ టూ రీఫ్రాక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అయితే ద పాయింట్ ఆఫ్ ద ఇమేజ్ అని మనము ఈ క్లాస్లో తెలుసుకుంటాం సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ఆబ్జెక్ట్ ఇస్ అ యు ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇస్ అ ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ పోల్ టు ఇమేజ్ హియర్ ఇక్కడ నుంచి ఉంటుంది సో కాబట్టి మనం ఇక్కడ నుంచి వి ఇమేజ్గా మనము రాసుకుంటాం సో ఇప్పుడు మనము ఫ్రమ్ ద స్నెల్స్ లా ఫ్రమ్ ద స్నెల్స్ లా మనకి ఇక్కడ చూడండి n1 sin I is equal to n2 sin r సో సైన్ అండ్ ట్యాన్ ఇస్ అ వెరీ స్మాల్ దట్స్ వై మనం డైరెక్ట్గా రాసేసుకుంటాం n1 i is equal to n2 r గా మనము
రాసుకుంటాం. సో ఇక్కడ మనకి ఎన్ వన్ అండ్ ఎన్ టూ. ఎన్ వన్ అంటే వేర్ ఇస్ ద ఇన్సిడెంట్ అట్ ఫస్ట్ మీడియం. ఫస్ట్ మీడియంలో ఎన్ వన్ ఉంది కాబట్టి అంటే ఆబ్జెక్ట్ అనేది ఎన్ వన్లో ఉంది కాబట్టి ఎన్ వన్ సైన్. ఎందుకంటే ఇన్సిడెంట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఈస్ దేర్ అట్ ద ఎన్ వన్. అందుకనే ఎన్ వన్ దగ్గర ఐ వన్ అని రాసుకుంటాం. ఆర్ ఎన్ టూ, ఇది దిస్ ఇస్ ద డెన్సర్ మీడియం. ఇదంతా కూడా గ్లాస్, ఇదంతా కూడా గ్లాస్, అందుకని ఇక్కడ రాసాం ఎన్ టూ ఇస్ అ గ్లాస్ మీడియం, డెన్సర్ మీడియం. ఆర్ ఎక్కడుంది? ఎన్ టూ మీడియంలో ఉంది. సో ఇది ఎన్ వన్ మీడియంలో రేరరు, ఎన్ టూ మీడియం అనేది గ్లాస్ కావాలంటే మీకు ఇక్కడ కూడా రాస్తాను, ఇక్కడ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎన్ టూ ఇస్ ద గ్లాస్ మీడియం, గ్లాస్ మీడియం. ఎన్ వన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎన్ టూ ఆర్. బట్ ఫ్రమ్ ఇక్కడ ఇన్సిడెంట్ రే రీఫ్రాక్టెడ్ ఎక్కడ ఉన్నాయంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ అంటే ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే ఇస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రీఫ్రాక్టెడ్ యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ గా రాసుకుంటాము. సో ఇక్కడ ఈ తీసుకున్న యాంగిల్స్ కూడా, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఉండే నార్మల్, ఇక్కడ ఉండే ఇన్సిడెంట్ రే రెండు కూడా రేరర్ మీడియంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాత్రమే యాంగిల్ తీసుకోవాలి. నెక్స్ట్ రీఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ రెండు కూడా డెన్సర్ మీడియంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాత్రమే యాంగిల్ తీసుకోవాలి. అలా కాకుండా ఇన్సిడెంట్ ఇక్కడ నార్మల్ ఉంది, ఇక్కడ ఇన్సిడెంట్ రే ఉంది, నేను యాంగిల్ ఇలా తీసుకుంటా అంటే దట్స్ రాంగ్. కాబట్టి ఇది రేరర్ మీడియంలో ఏదైనా యాంగిల్ తీసుకునేటప్పుడు ఉంటే రెండు రేరర్ మీడియంలో ఉండాలి, లేకపోతే రెండు కూడా డెన్సర్ మీడియంలో ఉన్నాయి, అప్పుడు మాత్రమే మనం యాంగిల్ అని తీసుకుంటాం. ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఓసిఏ, ఓసిఏ ఫ్రమ్ ద ట్రయాంగిల్, బట్ ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఓసిఏ, ఓసిఏ నుంచి తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే వన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఇక్కడ ట్రయాంగిల్ ఎలా ఉందో మీకు ఒకసారి డ్రా చేసి చూపిస్తాను. సో ఇలా ఉంటుంది ఇది సి, కావాలంటే ఇక్కడ నార్మల్ ఇలా ఉంది కదా ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఓ, దిస్ ఇస్ ద సి, దిస్ ఇస్ ద నార్మల్. నార్మల్ నుంచి ఇన్సిడెంట్ రేకి ఉండే యాంగిల్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఓ దగ్గర యాంగిల్ ఏముంది? ఆల్ఫా ఉంది. సి దగ్గర యాంగిల్ ఏముంది? గామా, ఇట్ సైడ్ ఉంది గామా. సో వన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ గామాగా రాస్తాము. నెక్స్ట్ సెకండ్ కేసు, ఫ్రమ్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇలా అయిపోయింది, ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఐసిఏ, ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఐసిఏగా తీసుకుంటాం. ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఐసిఏ ఇది తీసుకున్నప్పుడు వన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి ఇక్కడ కూడా డయాగ్రామ్ని డ్రా చేసుకుంటాం. ఈ డయాగ్రామ్ ఎలా ఉందంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఐ ఉంది. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఆర్ ఉంది, ఆర్ ఇక్కడ యాంగిల్ వచ్చేసి బీటా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ గామా ఉంది, గామా. సో చూడండి రేరర్ మీడియంలో యాంగిల్స్ అన్నీ కూడా మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటాము. చూడండి ఇలా డయాగ్రామ్, ఇలా ఈ సిచ్యు ఇలా డయాగ్రామ్ ఉన్నప్పుడు యాంగిల్స్ అన్నీ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటాము రేరర్ మీడియంలో. డెన్సర్ మీడియంలో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటాం. చూడండి యాంగిల్ని ఇలా తీసుకున్నా అంటే యాంటీ క్లాక్ వైజ్, సో ఇలా తీసుకున్నా యాంటీ క్లాక్ వైజ్, ఇక్కడ తీసుకున్నవాడన్నీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనం యాంగిల్స్. సో ఇక్కడ గామా ఇజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ బీటా, కానీ మనకు కావాల్సింది ఆర్ కాబట్టి మనం ఏం చేస్తుంటే ఆర్ ఇజ్ ఈక్వల్ టు గామా మైనస్ బీటా. దీని ఏమి రాసాం? ఆర్ ఇజ్ ఈక్వల్ టు, ఆర్ ఇజ్ ఈక్వల్ టు గామా మైనస్ బీటా. సో దిస్ ఐ అండ్ ఆర్ ఇస్ ద ఈక్వేషన్ వన్. ఐ అండ్ ఆర్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్, ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సో ఎన్ వన్ ఐ, ఎన్ వన్ ఐ ఇజ్ ఈక్వల్ టు ఎన్ టూ ఆర్గా ఉంది. సో ఇప్పుడు ఎన్ వన్ ఐ అంటే ఏముంది మనకి? వాట్ ఈస్ ద ఐ? ఆల్ఫా ప్లస్ గామా, ఆల్ఫా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు ఎన్ టూ. ఆర్ అంటే ఏముంది? ఆర్ వాల్యూ ఈజ్ గామా మైనస్ బీటాగా మనము దీన్ని రాసుకుంటాము. సో ఇలాగా ఎన్ వన్ ఆల్ఫా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు ఎన్ టూ గామా మైనస్ ఆల్ఫా. సో ఎన్ వన్తో ఆల్ఫాను ఒకసారి, ఎన్ వన్తో గామాను ఒకసారి ఇలా మల్టిపుల్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎన్ టూతో గామాను ఒకసారి,
n2 తో బీటా ని ఒకసారి మల్టిపుల్ చేసినట్టైతే n1 ఆల్ఫా ప్లస్ n1 గామా n1 గామా ఇజ్ ఈక్వల్ టు n2 గామా మైనస్ n2 బీటా గా రాసుకుంటాం సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గామా ఉంది సో గామా ని అటు సైడ్ పంపించేస్తాం బీటా ని ఇటు సైడ్ తెచ్చుకున్నట్టైతే n1 ఆల్ఫా మైన ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినట్టు సో అడిషన్ చేస్తది సో n2 బీటా ఇజ్ ఈక్వల్ టు n2 గామా ఇడ అడిషన్ చేస్తుంది అటు సైడ్ పోతే సబ్ట్రాక్షన్ చేస్తుంది కాబట్టి n1 గామా గా రాసుకుంటాం సో దీంట్లో మనకి tan ఇక్కడ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు tan బీటా గామా ఇజ్ ఈక్వల్ టు tan గామా గా రాసుకుంటాం tan గామా సో కాబట్టి n1 tan ఆల్ఫా ప్లస్ n2 tan బీటా is equal to n2 tan gamma minus n1 tan gamma గా రాసుకుంటాం సో ఇది మనకి డైరెక్ట్ గా కూడా రాసేసుకోవచ్చు n2 minus n1 ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ అయితే n1 alpha n2 beta is equal to ఇక్కడ gamma gamma ఉంది gamma ని common తీస్తే n2 minus n1 గామాగా మనము రాసుకోవచ్చు సో దీంట్లోనే n2 మైనస్ అక్కడ గామా తీసినది n2 మైనస్ n1 ఇంటూ tan గామాగా మనం రాసుకుంటాము సో ఇలా రాసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఆల్ఫా వేర్ ఇస్ ఆల్ఫా సో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండే డిస్టెన్స్ ని మనము y అని అనుకుంటాం అంటే a to p ఇక్కడ చూడండి a to p అంటే ఇక్కడ p to o is equal to p నుంచి o కుండే డిస్టెన్స్ ని మనము u అనుకున్నాము p to i డిస్టెన్స్ ఇస్ ద v అండ్ p to c డిస్టెన్స్ ఇస్ ద r అండ్ p to a ఇస్ ద y గా తీసుకుంటాము సో కాబట్టి ఏం చేస్తాం అంటే ఇక్కడ ప్రతిసారి వచ్చిన ప్రతిసారి a p బదులు మనం y ని తీసుకుంటాము n1 n1 tan ఆల్ఫా ఆల్ఫా tan ఆల్ఫా వేర్ ఇస్ ఆల్ఫా ఆల్ఫా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ ఏముంది AP బై PO గా ఉంది కాబట్టి మనం డైరెక్ట్ గా AP బై PO AP బై PO ప్లస్ n2 ఇంటూ బీటా ఇక్కడ ఉంది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే AP బై PI AP బై PI is equal to n2 minus n1 into tan gamma gamma ikkada undi ap by pc ap by pc ga raaskuntamu so ikkada ap undi ap undi ap ni common teesam ankonde ap ni common isthe n1 by po plus ikkada total overall ga kuda n1 by po plus n2 by pi is equal to ఇక్కడ ap ని కామన్ తీసేసి మనము n2 minus n1 by pc గా రాస్తాము దీని యాస్ ఇట్ ఇస్ గా ఇక్కడ రాసుకుంటాము ap into n1 by po plus n2 by pi is equal to ap into n2 minus n1 by r n2 by p అంటే ఇక్కడ pc అని రాస్తాము ap ap క్యాన్సిల్ అయితే n1 by po plus n2 by pi is equal to n2 minus n1 by pc గా అప్లైయింగ్ సైన్ కన్వెన్షన్ అప్లైయింగ్ సైన్ కన్వెన్షన్ అప్లై చేసినప్పుడు n1 by u plus n2 by p2o అంటే ఏముంది మనకి p2o is the u and p2i pi p నుంచి i కు ఉండేది డిస్టెన్స్ ఏమన్నాము v అనుకున్నాము is equal to n2 by n2 minus n1 by pc p నుంచి c కు ఉండే డిస్టెన్స్ ఏమన్నాము మనము r అన్నాము సో r రాస్తాం సో ఇక్కడ సైన్ కన్వెన్షన్ అప్లై చేసినట్లయితే ఆల్ డిస్టెన్సెస్ ఆర్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ రే టేకెన్ యాస్ పాజిటివ్ ఆపోజిట్
to the direction of the incident ray taken as negative. E direction lo unte positive, e direction lo unte negative. Kabatti PO anedi e direction lo measure chestunnam kabatti idi minus. Ante PO is the minus. Ikkada V ide direction lo undi, incident ray ide direction lo kabatti V is the positive. R kuda ikkada undi, ikkada curve ikkada undi, ikkada raaskochu kada R ante curve it side undi, it side undi. So kabatti curve ni complete cheyalante ila complete cheyalem. Ikka nunchi ilaaga ee direction lo maatrame curve ni manamu complete chestam kabatti curve center of curvature ikkade untundi kabatti idi kuda V anedi positive R anedi positive ga teeskuntamu kabatti ikkada y ni enduku teeskunnam ante manam em avasaram ledho oka sari teeskunte teeskovachu ledante diagram lo avasaram ledhu. Diagram lo avasaram ledhu kabatti U is the positive, R is the positive. So N1 by U plus minus U N2 by V is equal to N2 minus N1 by R ga raaskuntamu. So positive unde right side raaskuntam kabatti N2 by V minus N1 by U is equal to N2 minus N1 by R. So this is the one of the equation. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ కి ఈ ఇక్కడ తీసుకున్న డయాగ్రామ్ కి ఫార్ములా ఏంది ఇమేజ్ ఈ ఫార్ములాని మనం ఏమంటామంటే ఇమేజ్ ఫార్మేషన్ ఫార్ములా ఫర్ దిస్ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ కి అంటే రేరర్ మీడియం లో నుంచి డెన్సర్ మీడియం లోకి లైట్ ట్రావెల్ చేస్తూ కాన్వెక్స్ సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తే ఇమేజ్ ఫార్ములా n2 by v minus n1 by u is equal to n2 minus n1 by r గా మనము రాసుకుంటాము. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ డయాగ్రామ్ ఇది ఫస్ట్ డయాగ్రామ్ కంప్లీటెడ్ సెకండ్ డయాగ్రామ్ లో ఏ ఇమేజ్ ఫార్మేషన్ ఉంటుందో చూద్దాం. అయితే ఇది సెకండ్ సర్ఫేస్ లో సో వెన్ ద ఇన్సిడెంట్ రే విల్ ట్రావెల్ అండ్ స్ట్రైక్ ద బై కాన్కేవ్ సర్ఫేస్ అంటే ఇక్కడ నుంచి ఒక ఇన్సిడెంట్ రే అనేది ఈ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది ట్రావెల్ అయ్యి బై కాన్కేవ్ సర్ఫేస్ ని స్ట్రైక్ చేయగానే ఏమవుతుందంటే ఇక్కడ ఒక రిఫ్రాక్టెడ్ రే అనేది ఫామ్ అవుతుంది ఆ రిఫ్రాక్టెడ్ అనేది ఇక్కడికి వచ్చి చేరుతుంది అంటే సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉండే ఇన్సిడెంట్ రే సో దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ రే దిస్ ఇన్సిడెంట్ రే విల్ ట్రావెల్ అండ్ స్ట్రైక్ ద బై కాన్కేవ్ సర్ఫేస్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం సో దిస్ ఇస్ ద డెన్సర్ మీడియం దిస్ ఇస్ ద రేరర్ మీడియం ఎప్పుడైనా సరే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం లోకి ఒక డైవర్జింగ్ ఇన్సిడెంట్ రే అంటే ఏదో డైరెక్షన్ లో ఈ డైరెక్షన్ నుంచి ఇన్సిడెంట్ రే ఇలా వస్తుంది ఇది కాన్కేవ్ సర్ఫేస్ కి పారలల్ గా ఉంది సో ఈ డైరెక్షన్ నుంచి ఇలా వచ్చేసి ఏమవుతుంది అంటే కాన్కేవ్ సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తుంది ఎప్పుడైతే కాన్కేవ్ సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తుందో అప్పుడు ఒక నార్మల్ అనేది ఫామ్ అవుతుంది సో ఇక్కడ కాన్కేవ్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ తీసుకోవచ్చు కదా ఇక్కడ ఎందుకు తీసుకున్నామని మనకి డౌట్ వస్తే ఇక్కడ కర్వ్ అనేది ఇలా ఉంది కాబట్టి ఈ కర్వ్ ని కంప్లీట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇలానే డ్రా చేస్తాం కానీ ఇక్కడ నుంచి ఇలా డ్రా చేయం అందుకనే ఇక్కడ మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ ని డ్రా చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమవుతుంది ఇన్సిడెంట్ రే ఇలా ట్రావెల్ అవుతుంది కాబట్టి మనకి పాయింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ తెలిస్తే అప్పుడు పాయింట్ ఆఫ్ ద ఇమేజ్ ని ఎలాగో ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ ఇన్సిడెంట్ రే ఎప్పుడు పాయింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుందంటే ఇఫ్ ఎనీ టూ ఇన్సిడెంట్ రేస్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ ఎనీ పాయింట్ ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ రేస్ ఇంటర్సెక్ట్ అయితేనే అది పాయింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని అంటాం కానీ ఒక ఇన్సిడెంట్ రేమో ఇక్కడ ఉంది ఇంకో రేమో అంటే అలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకున్నాం అనుకోండి ఇంకో రేమో ఇక్కడ ఉంది కాబట్టి రెండు ఇంటర్సెక్ట్ కాలేదు అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రేని డ్రా చేసుకుంటాము ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రేని డ్రా చేసుకుంటాము కాబట్టి ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రే ఇక్కడ ఒకటి రే ఉంది ఇక్కడ కూడా ఒక రే ఇది కూడా ఎక్స్టెండెడ్ చూడండి ఏదైనా ఇన్సిడెంట్ రే అయినా రిఫ్రాక్టెడ్ అయినా ఏ రేనా కూడా అలాంగ్ ద పోల్ ఉంటే లైట్ రే ఈజ్ అన్డీవియేట్ అదే ఇన్సిడెంట్ రే అవుతుంది అదే రిఫ్రాక్టెడ్ రే అవుతుంది అదే ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రే అవుతుంది అదే ఎక్స్టెండెడ్ రిఫ్రాక్టెడ్ రే కూడా అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రేని డ్రా చేసుకున్నాం సో ఇక్కడ ఒక ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రే ఉంది చెప్పాం కదా ఇన్సిడెంట్ ఉంది ఈ పాయింట్ ఈ రెండు కూడా ఇక్కడ అనేది ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి దీన్ని పాయింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓ అని అనుకున్నాం ఇక్కడ ఏమనుకున్నాం మనము ఓ అని అనుకున్నాము సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఇది ఇక్కడ నుంచి ఏమవుతుంది స్ట్రైట్కి వెళ్ళదు కదా డైవర్ట్ అయిపోతుంది కదా డివియేట్ అవుతుంది కాబట్టి ఆ రిఫ్రాక్టెడ్ ఇన్సిడెంట్ రే మీడియంలో ఒక మీడియంలో నుంచి ఇంకో మీడియంలోకి ట్రావెల్ చేసిన వెంటనే దాని డైరెక్షన్ చేంజ్ చేసుకొని ఇలా వచ్చి ప్రిన్సిపల్ యాక్సిస్ని స్ట్రైక్ చేస్తుంది సో ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి ఈడ వచ్చే రే ఎలా ఉందంటే ఈ రేకి రీఫ్రాక్టెడ్గా యాక్ట్ చేస్తుంది ఇక్కడ ఉండే రేకి ఇది ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రేగా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఇఫ్ ఎనీ టూ
extended incident rays are intersect at any point, that is the point of the virtual object. అంటే ఏవైనా రెండు ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రేస్ ఇంటర్సెక్ట్ అయితే దాన్ని పాయింట్ ఆఫ్ ద వర్చువల్ ఆబ్జెక్ట్ అంటాము. ఏవైనా రెండు ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రేస్ ఇంటర్సెక్ట్ అయితే దాన్ని పాయింట్ ఆఫ్ ద వర్చువల్ ఇమేజ్ అంటాము. ఏవైనా టూ ఇన్సిడెంట్ రేస్ ఇంటర్సెక్ట్ అయితే దాన్ని పాయింట్ ఆఫ్ ద రియల్ ఆబ్జెక్ట్ అంటాము. ఏవైనా రెండు రీఫ్రాక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అయితే దాన్ని పాయింట్ ఆఫ్ ద రియల్ ఇమేజ్ అని అంటాము అని మనం దీంట్లో తెలుసుకుంటాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫోర్ కేసెస్ ఉంటాయి. ఇఫ్ ఎనీ టూ ఇన్సిడెంట్ రేస్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ ఎనీ పాయింట్ దెన్ ద పాయింట్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ పాయింట్ ఆఫ్ ద రియల్ ఆబ్జెక్ట్ అని అంటాం. ఓన్లీ ఇన్సిడెంట్ రేస్. ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రేస్ ఇంటర్సెక్ట్ అయితే దాన్ని వర్చువల్ ఆబ్జెక్ట్ అంటాం. రీఫ్రాక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అయినాయనుకోండి దాన్ని పాయింట్ ఆఫ్ ద రియల్ ఇమేజ్ అంటాం. ఎక్స్టెండెడ్ రీఫ్రాక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అయితే దాన్ని పాయింట్ ఆఫ్ ద వర్చువల్ ఇమేజ్ అని అంటాము. సో కాబట్టి ఇది ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రే, ఇది ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రే, రెండు ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఉండే ఓ అనేది మనకి వర్చువల్, ఓ అనేది వర్చువల్ వర్చువల్ ఆబ్జెక్ట్ వర్చువల్ ఆబ్జెక్ట్ అని అంటాము. ఇక్కడ ఉండేదాన్ని వర్చువల్ ఆబ్జెక్ట్ అని అంటాము. సో ఇక్కడ ఒక రీఫ్రాక్టెడ్ రే ఉంది, ఇక్కడ ఒక రీఫ్రాక్టెడ్ రే ఉంది, ఈ రెండు రీఫ్రాక్టెడ్ రే ఇంటర్సెక్ట్ దాన్ని ఐ అంటాము. మళ్ళీ ఇక్కడ ఫామ్ అయినది ఇమేజ్ ఏంటిది అంటే రియల్ ఇమేజ్. దిస్ ఇస్ ద రియల్ ఇమేజ్. ఎందుకు? దిస్ ఇస్ ద రీఫ్రాక్టెడ్ రే, దిస్ ఇస్ ద రీఫ్రాక్టెడ్ రే, రెండు రీఫ్రాక్టెడ్ రేస్ ఇంటర్సెక్ట్ అయితే రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, అందుకనే రియల్ ఇమేజ్ అని మనము తెలుసుకుంటాం దీంట్లో. సో ఇప్పుడు దీని నుంచి ఇమేజ్ ఫార్మేషన్ ఫార్ములాని రాబడదాం. సో ఇమేజ్ ఫార్ములాస్ని ఫైండ్ అవుట్ చేస్తాం మనము ఈ డయాగ్రామ్ నుంచి కూడా. సో అది ఎలాగో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాం ఒకసారి. సో ఫస్ట్ ఎన్ టు ఐ ఇజ్ ఈక్వల్ టు ఎన్ వన్ ఆర్. ఏంటిది మనము ఎందుకు రాసుకున్నాం ఇది? యాక్చువల్లీ ఫార్ములా ఏంది? ఎన్ వన్ సైన్ ఐ ఇజ్ ఈక్వల్ టు ఎన్ టు సైన్ ఆర్, ఇది ఫార్ములా. ఎందుకంటే ఇన్సిడెంట్ రే ఏ మీడియంలో ఉంటుందో దా మీడియంని ఇడి వేసుకోవాలి, రిఫ్రాక్టెడ్ రే ఏ మీడియంలో ఉంటుందో ఆ మీడియం రాసుకోవాలి. సో సైన్ ఐని కాస్త మనం ఏమంటాము? ఐ అనుకుంటాం. కానీ సో చూడండి ఇక్కడే ఎన్ వన్ ఐ ఇజ్ ఈక్వల్ టు ఎన్ టు ఆర్. సో ఇక్కడ రాసిన ఫార్ములా, ఇక్కడ రాసిన ఫార్ములా దీనికి షూటబుల్ అవుతుందా కాదా అంటే కాదు. ఎందుకు? వేర్ ఇస్ ద ఇన్సిడెంట్ రే? ఇది ఇన్సిడెంట్ రే. వేర్ ఇస్ ద ఇన్సిడెంట్ రే? అట్ సెకండ్ ఎన్ టూ మీడియం. ఎక్కడుంది ఇన్సిడెంట్ రే? ఎన్ టూ మీడియంలో ఉంది. రీఫ్రాక్టెడ్ రే ఎక్కడ ఉంది? ఎన్ వన్ మీడియంలో ఉంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఇన్సిడెంట్ రే ఎన్ వన్ మీడియంలో ఉందంట, రీఫ్రాక్టర్ రే ఎన్ టూ మీడియంలో ఉందంట. అందుకనే ఇది రాంగ్. అందుకనే మనము ఏ ఫార్ములాని మనము ఇక్కడ యూజ్ చేసుకుంటామంటే ఎన్ టూ సైన్ ఐ ఇజ్ ఈక్వల్ టు ఎన్ వన్ ఎన్ వన్ సైన్ ఆర్గా రాసుకుంటాము. నెక్స్ట్ దీన్నే సో సైన్ అండ్ టెన్ ఆర్ వెరీ స్మాల్, దట్స్ వై ఎన్ టు ఐ ఇజ్ ఈక్వల్ టు ఎన్ వన్ ఎన్ వన్. ఇది ఎన్ వన్ ఎన్ ఇక్కడ కూడా ఎన్ వన్ ఆర్. సో మనకి తెలుసు కానీ ఓకే. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ వన్. ఫ్రమ్ ట్రయాంగిల్ ఓసిఏ, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఓసిఏ. అబ్జర్వ్ చేసినట్టయితే ఓసిఏ, ఇక్కడ ఓసిఏని మనం రఫ్ డయాగ్రామ్ని డ్రా చేసుకుంటే ఈ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ అంటే ఇది నార్మల్ కాబట్టి మనము డాట్ లైన్లోనే డ్రా చేసుకుంటాం. ఇలా ఉంటుంది, ఇది నార్మల్, ఇలా ఉంది ఇది ఓసిఏ. ఇది ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్. సో కాబట్టి ఇక్కడ మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ రాసుకుంటాం. దిస్ ఈజ్ ద సి దగ్గర ఏముంది? గామా ఉంది. ఓ దగ్గర ఏముంది మనకి? ఆల్ఫా ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఎందుకు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోలేదని మనకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇమేజ్ ఫార్మేషన్ కావాలంటే టూ ఇన్సిడెంట్ రేస్ అని ఇంటర్సెక్ట్ అయ్యాలి. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇక్కడ ఫామ్ అయితే ఇక్కడ ఇన్సిడెంట్ రే తీసుకో, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ తీసుకుంటాం. ఇక్కడ ఫామ్ అయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు కాబట్టి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిన రేకి మాత్రమే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ తీసుకుంటాము. సో వన్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఐ ఇజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ గామా. నెక్స్ట్ ఫ్రమ్ ఇమేజ్తో ఐసిఏ, లేదంటే ఇక్కడ ఐసిఏ ఐ
CA ఇక్కడ కూడా రఫ్ డయాగ్రామ్ ని డ్రా చేసుకుంటాం సో సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ఇది C ఇది I ఇది పాయింట్ A పాయింట్ పాయింట్ A అవుతుంది ఇది సో మనకి ఇక్కడ C దగ్గర గామా ఉంది ఓకే I దగ్గర బీటా ఉంది ఓకే బీటా బీటా ఉంది ఓకే అండ్ R అనేది ఎక్కడ ఉంది నార్మల్ కి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి గామా ఉంది ఇక్కడ బీటా ఉంది సో ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూడండి ఇక్కడి నుంచి ఈ యాంగిల్ నుంచి సారీ ఇక్కడి నుంచి ఇక్కడ r అనేది ఉంటుంది సో నార్మల్ కి రిఫ్రాక్టెడ్ రే కి ఇది రిఫ్రాక్టెడ్ రే నార్మల్ కి రిఫ్రాక్ట్ ఇది ఇన్సిడెంట్ సో నార్మల్ కి రిఫ్రాక్టెడ్ కి ఉండే యాంగిల్ r అవుతుంది సో కాబట్టి r is equal to బీటా ప్లస్ గామా బీటా ప్లస్ గామా గా మనం రాసుకుంటాము సో కాబట్టి దిస్ i అండ్ r సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసినట్టైతే ఈక్వేషన్ 1 ఎక్కడ ఉంది ఇక్కడ దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్టైతే ఓకే ఇక్కడ చూడండి ఇది నార్మల్ ఇది రిఫ్రాక్టెడ్ రే ఈ రెండిటికి మధ్యలో ఉండే యాంగిల్ నే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాము నార్మల్ ఇన్సిడెంట్ రే ఈ రెండిటికి మధ్యలో ఉండే యాంగిల్ నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అని అనుకుంటాము సో ఈ రెండిని కూడా మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టైతే ఈక్వేషన్ 1 లో ఉంది n2 i అంటే ఏముంది మనకి వాట్ ఇస్ ద i ఆల్ఫా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు n1 ఇంటూ n1 r అంటే ఏముంది మనకి బీటా r అంటే ఏముంది మనకి ఇక్కడ బీటా ప్లస్ గామా గా మనము రాసుకుంటాం సో దీంతో దీన్ని ఒకసారి మల్టిపుల్ చేస్తాం దీంతో దీన్ని ఒకసారి మల్టిపుల్ చేస్తాం దీంతో దీన్ని ఒకసారి మల్టిపుల్ దీంతో దీన్ని ఒకసారి మనము మల్టిపుల్ చేసుకుంటాం n2 ఆల్ఫా ప్లస్ n2 గామా ఇజ్ ఈక్వల్ టు n1 బీటా ప్లస్ n1 గామా గా మనము రాసుకుంటాము సో దీంట్లోనే మనం ఏం చేస్తామంటే ఇక్కడ గామా ఉంది అటు సైడ్ పంపించేస్తాం అటు సైడ్ ఉంటే బీటాని ఇటు సైడ్ తీసుకున్నామంటే n2 ఆల్ఫా సారీ n2 ఆల్ఫా మైనస్ n1 బీటా ఇజ్ ఈక్వల్ టు n1 గామా మైనస్ n2 గామా గా మనము దీన్ని రాసుకుంటాము నెక్స్ట్ ఇదే ఈక్వేషన్ ఒకసారి ఇక్కడ కూడా రాసుకుంటాము సో n2 ఆల్ఫా మైనస్ n1 బీటా ఇజ్ ఈక్వల్ టు n1 ఆల్ఫా మైనస్ n2 గామా గా రాసుకుంటాం నెక్స్ట్ గామా n1 గామా n1 గామా ఇక్కడ n1 గామా మైనస్ n2 గామా ఇది రాసుకుంటాం దీన్ని ఇలా ఉండేది ఇలాగనే సో అడిషన్ చేస్తుంది అటు సైడ్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తుంది అడిషన్ చేస్తుంది ఇటు సైడ్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ రాసిన ఈక్వేషన్ మనం ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఇస్ గా రాసుకున్నాము ఉన్నట్టయితే ఏమవుతుంది n2 ఆల్ఫా మైనస్ n1 బీటా ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ గామా ఉంది గామా ఉంది గామాని కామన్ తీసినట్టయితే n2 గామాగా రాసుకుంటాం సో ఇక్కడ ఆల్ఫా బదులు ట్యాన్ ఆల్ఫా బీటా బదులు నెక్స్ట్ బీటా బదులు ట్యాన్ బీటా అండ్ గామా బదులు ట్యాన్ గామాగా మనము రాసుకుంటాము సో దీనిని యాజ్ ఇట్ ఇస్ గా రాసుకున్నట్టయితే ఏమవుతుందంటే n2 tan alpha minus n1 tan beta is equal to n1 minus n2 into tan gamma గా రాసుకుంటాం సో tan b tan gamma సో n2 ని as it is గా రాసుకుంటాము tan alpha ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఆపోజిట్ సైడ్ ap is the opposite side by adjacent side ఇక్కడ చూడండి p2o p2i is the v P2O is the U and P2C is the P2C is the R గా మనము దీంట్లో రాసుకుంటాము ఓకే ఫ్రెండ్ సో ఇక్కడ ఆల్ఫా ఎక్కడ ఉంది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే AP by PO మైనస్ N1 ఇంటూ బీటా ఎక్కడ ఉంది బీటా అంటే I AP by PI is equal to n2 n1 minus n2 into tan gamma what is the gamma ikkada undi gamma opposite side by adjacent side AP by PC ga manamu dinni raasukuntamu ikkada AP undi AP anni common teesinatayite
ap common isthe n2 by po minus n1 by pi is equal to ap ni ilagane common iskunte n1 minus n2 by pc ga raaskuntamo ikkada ap ap cancel aithe n2 po by minus n1 pi is equal to n1 minus n2 by pc so what is the po p2o ikkada telusu kada manaki p2o is the u so that's why n2 by u minus n1 by p2i కావాలంటే ఇక్కడ రాసాం p2o p2i p2c p2o u p2 p2i is the v p2c is the r సో దీంట్లో ఏది పాజిటివ్ ఏది నెగటివ్ అంటే ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ లో ఉంది మనం p2o సో u is the పాజిటివ్ p2i దిస్ ఇస్ ఆల్సో ఏ పాజిటివ్ r నెగటివ్ సో కాబట్టి ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి n1 minus n2 by r from the sign convention lo ikkada manam apply cheyali sign convention apply chesinadaithe u is the positive okay v is the positive okay r is the negative so kabatti manam em chestam ante n2 by u minus n1 by v is equal to dinni mari em rasam ante minus n1 minus n2 by r ఇలా రాసుకుంటాము మల్టిపుల్ విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్స్ అన్నాడు అనుకోండి మల్టిపుల్ విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్స్ దీన్ని మనము ఇలాగ కూడా రాసుకోవచ్చు మల్టిపుల్ విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్స్ రెండు వైపులా కూడా రాస్తాము మల్టిపుల్ విత్ మైనస్ ఆన్ బోత్ సైడ్స్ రాసుకున్నట్టయితే ఏమవుతుంది మైనస్ మైనస్ తో n2 by u minus n1 by v as it is equal to మైనస్ తో మల్టిపుల్ చేయమన్నాడు కదా n1 minus n2 by minus r సో మైనస్ తో మల్టిపుల్ చేస్తే మైనస్ n2 by u minus into minus plus plus n1 by v is equal to minus into plus minus minus n1 minus into plus minus plus n2 by sorry ఇక్కడ టోటల్ గా కూడా మనం దీంతో దీన్ని మాత్రమే క్యాన్సిలేషన్ చేస్తాం మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది n1 minus n2 by r గా అయిపోతుంది ఇలా ఈ ఇలా ఉన్నప్పుడు మనము సో ఇలా ఉంది అనుకోండి ఇలా ఉన్నప్పుడు న్యూమరేటర్ నన్న మల్టిపుల్ చేయాలి లేదా డినామినేటర్ లన్న మల్టిపుల్ చేయాలి న్యూమరేటర్ ని డినామినేటర్ ని రెండింటిని కూడా మనము మల్టిపుల్ చేయకూడదు కాబట్టి మనం ఏం చేసాం అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి n1 minus n2 by r సో పాజిటివ్ ఉండేది రైట్ సైడ్ రాసుకుంటాం n1 by v minus n2 by u is equal to n1 minus n2 by r ఇది ఫార్ములా ఇమేజ్ ఫార్మేషన్ ఫార్ములా ఫర్ దిస్ డయాగ్రామ్ సో అప్పుడు ఇందాక ఫస్ట్ డయాగ్రామ్ చెప్పాము ఒక ఫార్ములా వచ్చింది ఆ ఫార్ములా అంటే n2 by v minus n1 by u is equal to n2 minus n1 by r సో ఇప్పుడు ఈ కాన్కేవ్ సర్ఫేస్ ని స్ట్రైక్ చేసినప్పుడు ఏం ఫార్ములా వచ్చింది n1 by v minus n2 by u is equal to n1 minus n2 by r ఇంకా మనము దీన్ని తీసుకుంటాము నెక్స్ట్ ఇది వరకు ఇక్కడ కాన్వెక్స్ సర్ఫేస్ అని చెప్పాము దీనికి ఇమేజ్ ఫార్మేషన్ డెరివేషన్ కూడా ఫైండ్ అవుట్ చేశాం సో ఇది కాన్కేవ్ సర్ఫేస్ ని ఇన్సిడెంట్ రే స్ట్రైక్ చేస్తుందని చెప్పాను దీనికి కూడా డెరివేషన్ నుంచి ఒక ఇమేజ్ ఫార్మేషన్ డ్రా చేశాము సో ఇక్కడ దీనికి ఏంటంటే n1 by v n2 by v minus n1 by u is equal to n2 minus n1 by r ఇది ఒకటి సో ఇది ఈ డయాగ్రామ్ కి సంబంధించి మనకి డెరివేషన్ వచ్చింది సో మరి ఈ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ కాన్కేవ్ కి ఇక్కడ n1 by v minus n2 by u is equal to n1 minus n2 by r గా మనము రాసుకున్నాం సో ఇప్పుడు ఏంటిదంటే వెరీ సింపుల్ ఇప్పుడు ఆ రెండు అర్థమైనంటే ఇప్పుడు మనకి ఈ లెన్స్ ఫార్మ్ మేకర్స్ ఫార్ములా అనేది వెరీ సింపుల్ ఎప్పుడు ఈజీ అవుతుందంటే ఈ రెండు డయాగ్రామ్లు అర్థమైనప్పుడు అంటే ఈ డయాగ్రాము ఇక్కడ డయాగ్రామ్ అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ ఇలా పోయి కాన్కేవ్ని స్ట్రైక్ చేస్తుంది కాన్కేవ్ని స్ట్రైక్ చేసి మళ్ళీ అలా వచ్చిన ఇన్సిడెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న ఇన్సిడెంట్ రే ఇక్కడ ఉండే ఇన్సిడెంట్ రే రెండు ఒకటే ఉన్నాయి కదా సో ఇక్కడ నుంచి లెన్స్లో నుంచి అంటే
ఇక్కడ లెన్స్ లోంచి ఇలా వచ్చి దీని స్ట్రైక్ చేస్తే నెక్స్ట్ ఈ మీడియం లో ఉంటుంది అంటే ఇక్కడ ఉండే డయాగ్రామ్ ని ఇక్కడ ఉండే డయాగ్రామ్ ని రెండును జాయిన్ చేశాం అనుకోండి అంటే కొద్దిగా సమ్ డిస్టెన్స్ తో ఉంది ఈ డిస్టెన్స్ తో ఉండే డయాగ్రామ్స్ ని మనం అంటే రెండిటిని తీసుకొచ్చి దగ్గరికి పెట్టేస్తే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది ఫస్ట్ చూడండి ఆబ్జెక్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆబ్జెక్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇన్సిడెంట్ విల్ ట్రావెల్ ఇన్సిడెంట్ రే విల్ ట్రావెల్ ఫ్రమ్ ద దిస్ ఇస్ ద N1 సర్ఫేస్ ఇస్ ద N2 సర్ఫేస్ దిస్ ఇస్ ద N2 సర్ఫేస్ దిస్ ఇస్ ద N1 సర్ఫేస్ సో ఇక్కడ N1 సర్ఫేస్ లో ఉంది ఆబ్జెక్ట్ ఇక్కడ కూడా N1 సర్ఫేస్ లో ఉంది ఇక్కడ ఇన్సిడెంట్ రే అలాంగ్ ద ట్రావెల్ అండ్ స్ట్రైక్ ద కాన్వెక్స్ సర్ఫేస్ ఇక్కడ కూడా అలా వెళ్ళి ఏమవుతుంది కాన్వెక్స్ సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తుంది సో ఇది లెన్స్ ఇది మీడియం ఇది లెన్స్ అందుకనే నేను ఇన్సిడెంట్ రేనే ఇక్కడ వరకు తీసుకొని వెళ్ళి ఇలా ఉన్నప్పుడు డయాగ్రామ్లలో ఇక్కడ వరకు తీసుకొని పోవాలన్నమాట అందుకనే నేను ఏం చేశాము ఇక్కడ కాన్వెక్స్ అంటే ఏం స్ట్రైక్ చేస్తుంది కాన్వెక్స్ సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తుంది స్ట్రైక్ చేసిన ఏమవుతుంది ఒక రీఫ్రాక్టెడ్ రే ఫామ్ చేస్తుంది అంటే రీఫ్రాక్టెడ్ రే ఇలా ట్రావెల్ అవుతుంది అంటే రీఫ్రాక్టెడ్ రే ఇలా ట్రావెల్ అవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది కాన్కేవ్ సర్ఫేస్ ని అంటే రీఫ్రాక్ట్ ఇక్కడ ఇప్పటి నుంచి ఈ కేసులోకి రావాలి అంటే ఫస్ట్ కేస్ అంతా కూడా ఇన్సిడెంట్ రే విల్ ట్రావెల్ అండ్ స్ట్రైక్ ద కాన్వెక్స్ అండ్ ఫామ్ ఏ రీఫ్రాక్టెడ్ రే ఇదంతా ఫస్ట్ కాన్వెక్స్ సర్ఫేస్ వరకు ఇన్సిడెంట్ రే విల్ ట్రావెల్ అండ్ స్ట్రైక్ ద కాన్వెక్స్ అండ్ ఫామ్ ఏ రీఫ్రాక్టర్ ఇది వరకు ఒక పార్ట్ వన్ నెక్స్ట్ పార్ట్ టూకి వచ్చే లోపలికి కాన్కేవ్ సర్ఫేస్ ని తీసుకోవాలి లైట్ రే ఇలా వెళ్ళి కాన్కేవ్ సర్ఫేస్ సో ఇది అనేది కాన్కేవ్ సర్ఫేస్ ని స్ట్రైక్ చేస్తుంది స్ట్రైక్ చేసినప్పుడు ఇక్కడ ఉండే డయాగ్రామ్ ఇక్కడ ఉండే డయాగ్రామ్ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి కదా అంటే ఈ లోపల ఉండేటివి అన్ని మనము తీసుకోకూడదు మనము ఇటు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉండే రైట్ సైడ్ తీసుకుంటే మనకి డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుంది సో ఇలా కేసులో N2/B-N1/O ఈజ్ ఈక్వల్ టు N2-N1/R గా తీసుకుంటాము సో ఇక్కడ కూడా అంతే ఇక్కడ నుంచి N1 N2 నుంచి మళ్ళీ N1 N1 టు N2 అంటే రెండు కలిపేస్తే ఇది మీడియం ఈ మీడియం సేమ్ కదా N2 టు N1 గా అయిపోతుంది సో ఫస్ట్ ఏంటిదంటే దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే ఫర్ దిస్ సర్ఫేస్ దిస్ ఈజ్ ద రీఫ్రాక్టెడ్ రే ఫర్ దిస్ సర్ఫేస్ అంటే ఇది ఇన్సిడెంట్ రే ఈ సర్ఫేస్ కి ఇది రీఫ్రాక్టెడ్ రే ఈ సర్ఫేస్ కి నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే ఫర్ దిస్ కాన్కేవ్ సర్ఫేస్ ఈ సర్ఫేస్ అంతా కూడా కాన్వెక్స్ సర్ఫేస్ ఇక్కడికి నుంచి ఈ హాఫ్ హాఫ్ నుంచి కట్ చేసుకొని ఇటు సైడ్ వస్తే ఇదంతా కాన్కేవ్ నేను మధ్యలో ఇక్కడ డ్రా కూడా చేయొచ్చు కానీ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతాను నేను ఇక్కడ డ్రా చేయలేదు కానీ ఇటు నుంచి డాట్ చేసుకుంటే ఇదంతా కాన్వెక్స్ కాన్వెక్స్ స్ట్రైక్ చేస్తుంది మళ్ళీ లైట్ రే డెన్సర్ మీడియం టు రేరర్ రేరర్ టు డెన్సర్ డెన్సర్ టు రేరర్ ఫస్ట్ కాన్వెక్స్ ని స్ట్రైక్ చేస్తుంది మళ్ళీ కాన్కేవ్ ని స్ట్రైక్ చేస్తుంది అంటే ఇది కాన్కేవ్ ఇది కాన్కేవ్ ఇది కాన్వెక్స్ ఇది కాన్కేవ్ అన్నమాట ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రే ఈ కాన్వెక్స్ సర్ఫేస్ కి ఇది రీఫ్రాక్టెడ్ రే ఈ కాన్వెక్స్ సర్ఫేస్ కి అంటే ఇన్సిడెంట్ రే ఇలా పోయి రీఫ్రాక్టర్ ఫామ్ చేస్తుంది నెక్స్ట్ ఇక్కడికి వచ్చామనుకోండి ఇది ఇదంతా పార్ట్ వన్ 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 పార్ట్ ఇది ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లోకి వచ్చే లోపల ఏమవుతుంది దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే ఫర్ దిస్ సర్ఫేస్ దిస్ ఈస్ ద రీఫ్రాక్టెడ్ రే ఇది రీఫ్రాక్టెడ్ రే ఈ ఇన్సిడెంట్ రేకి ఈ రీఫ్రాక్టెడ్ రే ఈ ఇన్సిడెంట్ రేకి అంటే మళ్ళీ ఇంకోసారి చెప్తా ఇది నేను ఒక్కోటి ఒక్కోసారి చెప్తున్నాను మీకు ఏది అర్థమైతే దాన్ని క్యాచ్ చేయండి ఇక్కడ ఇన్సిడెంట్ రే వెళ్ళి స్ట్రైక్ చేస్తే రీఫ్రాక్టెడ్ రే ఫామ్ అవుతుంది ఎక్కడైతే ఏ రీఫ్రాక్టెడ్ అయితే ఫామ్ అయిందో ఆ రీఫ్రాక్టెడ్ రే ఈ కాన్కేవ్ సర్ఫేస్ కి ఇన్సిడెంట్ కాబట్టి ఇన్సిడెంట్ అయింది అప్పుడు ఆ ఇన్సిడెంట్ రే ఏమవుతుంది ఒక రీఫ్రాక్టెడ్ రేని ఫామ్ చేస్తుంది అని చెప్తాం ఇట్లా ఇట్లా లెఫ్ట్ టు రైట్ చెప్పాను రైట్ టు చెప్తాం ఇక్కడ రీఫ్రాక్టెడ్ రే ఇక్కడ రీఫ్రాక్టర్ ఫామ్ అయ్యింది ఇది ఏ ఇన్సిడెంట్ రే యొక్క రీఫ్రాక్టెడ్ రే ఈ ఇన్సిడెంట్ రే యొక్క రీఫ్రాక్టెడ్ రే ఈ ఇన్సిడెంట్ రీఫ్రాక్టెడ్ రే దేనికి యాక్ట్ చేస్తుంది అంటే ఈ ఇన్సిడెంట్ రేకి రీఫ్రాక్టెడ్ లాగా యాక్ట్ చేస్తుంది అని మనం ఒకటి తెలుసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ I1 అయింది అని మనకి కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే ఇమేజ్ అనేది I1 అని చెప్పాం ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే ఇది I1 సో I1 ఇస్ ద ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓ అండ్ I1 అనేది ఇమేజ్ దేనికి ఆబ్జెక్ట్ ఓకే నెక్స్ట్ అదే I1 ఆబ్జెక్ట్ అవుతుంది దేనికి ఐ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ ఇమేజ్ దేనికి ఇమేజ్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది ఈ ఆబ్జెక్ట్ వల్ల ఈ ఇమేజ్ ఫామ్ అయింది ఈ ఇమేజ్ ఎట్లా ఫామ్ అయింది ఈ ఆబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ వలన ఈ ఇమేజ్ ఫామ్ అయింది ఈ ఆబ్జెక్ట్ వలన ఈ ఇమేజ్ ఫామ్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఆబ్జెక్ట్ వలన ఈ ఇమేజ్ ఫామ్ అయింది ఈ ఆబ్జెక్ట్ వలన ఈ ఇమేజ్ ఫామ్ అయింది అంటే ఇక్కడ I1 అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఐ
I1 అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ ద I. ఇక్కడ కూడా అంతే I1 ఇస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద I. ఇమేజ్ ఆఫ్ ద O. కాలంటే రాస్తాను చూడండి. ఇక్కడ రాస్తాను. I1 ఇస్ ఫస్ట్ వన్ I1 ఇస్ ఇమేజ్ ఆఫ్ O. I1 is object of image of O, object of I. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పాను, ఈ ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ అనేది ఈ రిఫ్రాక్టెడ్ రే, దీనికి ఈ ఇన్సిడెంట్ రే యొక్క రిఫ్రాక్టెడ్ రే ఇది, ఈ ఇన్సిడెంట్ రే యొక్క రిఫ్రాక్టెడ్ రే ఇది. అందుకనే I1 is the image of the O. I1 అనేది ఇమేజ్ అనుకుంటే దీనికి ఓకే. I1 ఈజ్ అ ఆబ్జెక్ట్ ఆఫ్ I. మీకు ఎలాగంటే ఇలాగనమాట, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. I1 ఈజ్ అ ఇమేజ్ ఆఫ్ ఓ, I1 ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ I. కావాలంటే ఇది అర్థం కావాలన్నది, I1 ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ I అని ఎలా అవుతుందంటే, నేను డయాగ్రామ్ గురించి డిరైవ్ చేశాను కదా, చెప్పాం కదా. మీరు ఎక్కడికి వెళ్ళి కూడా ఒకసారి అంటే కొద్దిగా బ్యాక్ వచ్చి ఈ డెరివేషన్ ఎలా చెప్పానో మీరు ఒకసారి చూసుకున్నట్టయితే కూడా ఈ టూ పాయింట్స్ అర్థమవుతాయి. ఇది ఫస్ట్ డయాగ్రామ్ చెప్పాను, ఇది సెకండ్ డయాగ్రామ్ చెప్పాను. ఈ రెండు డయాగ్రామ్లని జాయిన్ చేసినప్పుడు అంటే ఈ డయాగ్రామ్ రెండింటిని జాయిన్ చేస్తాము. జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఇక్కడ సైన్ కన్వెన్షన్ని ఇక్కడ చూద్దాము. ఎన్ టూ బై వి మైనస్ ఎన్ వన్ బై యూ ఇజ్ ఈక్వల్ టు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ బై ఆర్. ఎన్ వన్ బై వి మైనస్ ఎన్ టూ బై యూ ఇజ్ ఈక్వల్ టు ఎన్ వన్ మైనస్ ఎన్ టూ బై ఆర్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ రెండుని కలిపేసినట్టే, రెండు అంటే ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడ ఉండేదాన్ని రెండు కలిపేస్తే ఐ వన్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఓ, ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఐ అని మనకు తెలుసు. ఐ వన్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఓ, ఆబ్జెక్ట్ ఆఫ్ ద ఐగా మనకి తెలుసు. అంటే ఏమవుతుందంటే, ఈ రెండింటిని మనము కలిపేసినట్టయితే అప్పుడు ఇక్కడ వి అని అన్నాం కదా, సో ఇక్కడ ఉండే డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఎన్ టూ బై వి అంటే ఇమేజ్ కదా, ఇమేజ్ డిస్టెన్స్ కదా, కాబట్టి ఎక్స్గా రాసుకుంటాం. విని కాస్త మనం ఏమంటామంటే ఈ డయాగ్రామ్లో ఎక్స్గా రాసుకుంటాము. ఈ డయాగ్రామ్లో కూడా అంతే అనమాట. సో ఎక్స్ మైనస్ కావాలంటే ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్కి సంబంధించి ఒకసారి రాసుకున్నాం. పీ టూ ఓ ఈజ్ ద యూ, పీ టూ ఐ వన్ అంటే ఇమేజ్గా ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ పీసీ ఇజ్ ఈక్వల్ టు ఆర్ వన్గా మనము రాసుకుంటాం. కాబట్టి ఎన్ టూ బై వి అంటే ఏంది, ఇక్కడ ఎన్ టూ బై వి అంటే ఏంది మనకి ఎక్స్, దీన్నే మనం ఎక్స్ అని కూడా రాసుకుంటాం. ఎక్స్ మైనస్ ఎన్ వన్ బై యూ ఇజ్ ఈక్వల్ టు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ బై ఆర్ వన్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. దీంట్లో నుంచి తీసుకొచ్చినట్టయితే పీ టూ ఓ ఇక్కడ కూడా పీ టూ ఓ ఇస్ ద ఎక్స్, దాన్ని మనము ఐ వన్ అని రాసుకుంటాం. ఐ వన్ ఉంది కదా, పీ టూ ఓనే మనము ఇదా పీ టూ ఐ వన్నే మనము ఆర్ పీ టూ ఓ కూడా రాసుకుంటాము. పీ టూ ఓనే పీ టూ ఓ ఇస్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఈ యూనే మనము ఏమనుకుంటామంటే ఎక్స్ అని రాసుకుంటాము. పీ టూ ఓ దాన్నే పీ టూ ఐ ఎక్స్ అని రాసుకుంటాము. పీ టూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ని వి, పీ టూ ఐ ఇజ్ ఈక్వల్ టు వి, పీ టూ సి ఇజ్ ఈక్వల్ టు ఆర్గా ఆర్ టూగా మనము రాసుకుంటాము. కాబట్టి ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే ఎన్ వన్ బై వి ఉన్న చోట వినే రాసుకుంటాము, మైనస్ ఎన్ టూ బై యూ అంటే ఏంటిది మనకి ఎక్స్ రాసుకుంటాము, ఇజ్ ఈక్వల్ టు ఎన్ వన్ మైనస్ ఎన్ టూ బై ఆర్ టూ. ఇట్లా రెండు ఈక్వేషన్లు వచ్చినాయి. సో ఇది ఈక్వేషన్ టూ. సో ఈ రెండు డయాగ్రామ్లని జాయిన్ చేసినట్టే అంటే ఈ రెండు డయాగ్రామ్లని కలిపేస్తే అంటే ఎన్ వన్ టు ఎన్ టూ టు ఎన్ వన్, ఎన్ వన్ టు ఎన్ టూ టు ఎన్ వన్. సో కాబట్టి మనము ఈ రెండింటిని అన్నిటిని కూడా మనం సైన్ కన్వెన్షన్ ఇక్కడ డిరైవ్ చేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అది ఎలాగంటే ఇప్పుడు చూద్దాం. ఫ్రమ్ ద ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్, ఫ్రమ్ వన్ అండ్ టూ, వన్ ఏముంది టూ ఏముంది, లెఫ్ట్ సైడ్ రాసుకుంటాం, రైట్ సైడ్గా మనము రాసుకుంటాం, అడిషన్ చేస్తాము. ఎన్ టూ బై ఎక్స్ మైనస్ ఎన్ వన్ బై యూ
is equal to n2 minus n1 by u. Next, it's a left side only. Plus n1 by v minus n2 by x is equal to. Ikkada right side emundi n2 minus n1 by r. Next, plus n1 minus n2 by r2. Ida r1. So, ikkada n2 by x cancel ite minus n1 by u plus n1 by v is equal to. Ipudu emavutundante n1 minus n2 by r2 ga n2 minus n1 by r1 plus n1 minus n2 by r2. So, ikkada plus minus minus plus kavalante manam em chestamante minus chesinaapudu n2 minus n1 by r1. ఇక్కడ ఏం చేస్తాము ప్లస్ మైనస్ n2 ప్లస్ మైనస్ n2 ప్లస్ n1 బై r2 గా ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని మనము మైనస్ తో మల్టిపుల్ చేసినట్టైతే ఏమవుతుందంటే n1 బై v ఇక్కడ చూడండి పాజిటివ్ నెగటివ్ ఫస్ట్ రాసుకున్నా అంటే n1 బై v మైనస్ n1 బై u is equal to n2 minus n1 by r1 is minus into minus plus n2 minus into plus minus n1. So kinda denominator le undi minus r2 ga undi. So ikkada em chestamante n1 ni common isthe one by v minus one by u is equal to n2 minus n1 ni common isthe minus n1 1 by r1 minus 1 by r2 ga raaskuntamu. Next ide equation ikkada raaskuntamu n1 1 by v minus 1 by u is equal to n2 minus n1 into 1 by r1 minus 1 by r2 ga manam dinni raaskuntamu dividing with n1 on both sides manam both sides kuda manam division chestunte n1 by n1 1 by v minus 1 by u is equal to ikkada n2 by n2 minus n1 by n1 into 1 by r1 minus 1 by r2 ga raastuntamu. So ikkada n1 cancel aithe 1 by v minus 1 by u is equal to n2 by n1 minus n1 by n1 into 1 by r1 minus 1 by r2 ga raaskuntamu. Manaku oka rule condition 1 by f is equal to 1 by v minus 1 by u. This is the Lenz formula. Lenz formula kabatti 1 by f din antar badalu dinni raaskunna 1 by f is equal to n1 cancel aithe n2 by n1 minus 1 into 1 by r1 minus 1 by r2. This is the Lenz makers formula for different mediums lo same and with comparing to the same air medium తో 1 by f is equal to మనకు కండిషన్ తెలుసు అదేంటిదంటే na by nb is equal to n ab n2 by n1 is equal to n 2 1 కాబట్టి n 2 1 minus 1 into 1 by r1 minus 1 by r2. This is the Lenz makers formula comparing to the air medium. Comparing to air medium. Okay. So, ilaga manamu Lenz makers formula ni manamu ee vidhanga derive chesam. Okay, friends. Andariki ardhamayindi anukuntunnanu. Meeku first chesina class lo aa method ardhamaithe danne follow avandi.
లేదంటే ఈ మెథడ్ అర్థమైతే దీన్నే ఫాలో అవ్వండి. అయినప్పటికీ నేను ఈ క్లాసు మరీ ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి కూడా అక్కడ డెరివేషన్ అనేది అర్థం కాలేదు. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఈ డెరివేషన్ అనేది ఈజీగా ఉండడం కోసం, అంటే పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ ఎలా వస్తుంది, ఫార్ములాని ఎలా తీసుకుంటాము, ఏ ఆబ్జెక్ట్ని ఎలా తీసుకుంటాము, ఏ ఇమేజ్ని ఎలా తీసుకుంటామో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ కన్ఫ్యూజ్ పోవాలని నేను టైం లెంగ్ ఉన్నా కానీ కూడా నేను ఈ వీడియో చేశాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. మీరు మధ్యలో ఎక్కడైనా స్కిప్ చేశారనుకోండి మీకు అర్థం కావడం చాలా కష్టం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్.